రైతుల సాగుకు పంట కాలువలో ఉన్న గుర్రపు డెక్కనాచు తుడును తొలగించే పనులను దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి పరిశీలించారు. అనంతరం దెందులూరు విశాల సహకార పరపతి సంఘం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ను ప్రారంభోత్సవం చేశారు. ఎంతో కాలంగా దెందులూరు గ్రామస్తులు కోరుకుంటున్న 2 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 50 బెడ్డెడ్ కూడా అప్గ్రేడ్ చేయడానికి అని 100 బెడ్డెడ్కి తీసుకెళ్లాలనేది కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో ఎవరికి కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు మన హాస్పిటల్లోనే ఉండే విధంగా కూడా కృషి చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్కి వెళ్ళినా సరే ఈరోజు నాడు నేడు కింద కానివ్వండి ఒక సెపరేట్ బిల్డింగ్ మనం గర్వపడే విధంగా ఆ తామర చెరువు అంతా కూడా రీమోడర్నైజేషన్ చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. తప్పకుండా దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఇప్పటికే 84 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో మోడర్నైజేషన్ కింద ఇప్పటికే గుండేరు కానీ మొండికోడు కానీ తమిళేరు కానీ రామలేరు కానీ పెదపాడు కానీ ఇవన్నీ కూడా 15 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా ఈరోజు మోడర్నైజేషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నుంచి తామర చెరువుకు నీళ్లు వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ గ్రామంలో మరింతగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఇంకా గ్రామంలో నేను కూడా ఇంకా అన్ని చోట్ల కూడా పర్యటించాల్సిన అవసరం ఉంది. అల్లులగూడెం కానీ ఇదంతా కూడా తప్పకుండా ఈ 2 వారాల్లోనే గ్రామంలో పూర్తిగా పర్యటిస్తానని ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మా నాయకులు అందరము కలిసి వాటిపైన ఫోకస్ చేసి ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు ఇక్కడ ఇంకొక